100% मुख्यमंत्री मीद पोटी चेसुडे मा अधिष्ठान आदेश तो కేసీఆర్ ఓడించు పక్క గజ్వేల్నా ముఖ్యమంత్రి ఎక్కడైనా పోతుంది అది చెప్తాయిగా ఇప్పుడైతే గజ్వేల్ ఉన్నాడు కాబట్టి గజ్వేల్ చెప్పింది నాకు టచ్ లేని ఎమ్మెల్యే ఉంటారా నేను ఆ పార్టీలో 20 సంవత్సరాలు ఉన్నా కలిసి తిన్నాం కలిసి ఉన్నాం కలిసి కదం దొక్కినాం ఇవాల కేసీఆర్ గారన్నా ఇంకా అందమంతో కలగకపోవచ్చు ఎక్కువ టైం ఇవ్వకపోవచ్చు కానీ మాలంటలేం కదా ఎక్కువ టైం ఇచ్చి వాళ్ళతో కలిసి ఉండేది మానవ సంబంధాలు ఎక్కడ పోతాయండి నేను పంచాయతీ పెట్టుకున్నామా పంచాయతీ కేసీఆర్కు మాకు पंचायत కేసీఆర్ అహంకారానికును ఆత్మగౌరవానికి పంచాయతీ అందుకనే కేసీఆర్ అహంకారాన్ని కేసీఆర్ ఆధిపత్యాన్ని కేసీఆర్ దుర్మార్గాలని ఈటల రాజేందర్ గారు కొంచెం ముందు ఎదిరించొచ్చు అందరి మదిలో అదే భావన ఉంది అందరి మదిలో అదే భావన ఉంది ఇంకా వన్ వన్ హాఫ్ ఇయర్ ఇంకా 15 16 ఏళ్ళు అధికారం ఉంది కాబట్టి ఇప్పుడే కేసీఆర్ తో ఎందుకు పంచాయతీ పెట్టుకోవాలి ఉన్న సిడిఎఫ్ కుర్రానియరు ఉన్న అభివృద్ధి జరగనియరు ఉన్న ఇబ్బంది పెడతారని భావంతో ఉండొచ్చు కానీ ఎవ్వరు కూడా మనస్ఫూర్తిగా మంత్రులు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు కేసీఆర్ మా సారు అని చెప్పి గుండెల్లో పెట్టుకుంటే వాళ్ళు అయితే ఎవరు లేరు ఆయన కోల్పోయింది మొట్టమొదటిగా ఎమ్మెల్యేల విశ్వాసం కోల్పోయిండు ఎంపీల విశ్వాసం కోల్పోయిండు చివరికి పార్టీ కార్యకర్తల విశ్వాసం కోల్పోయిండు ప్రజల విశ్వాసం కూడా కోల్పోయిండు